నేను చెప్పింది నీకు ఎస్ఐ ఫోన్ చేస్తా, ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లో నువ్వు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తావు, ఫోన్ చేస్తే సార్ ఇక్కడ బండి అలగంద ఊరు వెళ్ళాలా అది సారా పట్టుకెళ్ళిపోతున్నాను సార్ అంటే వద్దు నువ్వు వదిలేను అంటారు ఎస్ఐ గారు ఫోన్ లో ఇప్పుడు ఎవరైనా చెప్తారు నీకు రాష్ట్రంలో ఎక్కడైనా పరిగెట్టి ఇచ్చినారు కదా అధికారం అని చెప్పి పరిగెత్తి పట్టేస్తా రాష్ట్ర లోపల గేట్ దగ్గరకు వచ్చినవి నువ్వు చూసుకో మిగతా ఎస్ఐ గారి కంట్రోల్ నేను అంటుంది మిగతా ఎస్ఐ గారి కంట్రోల్ ఎస్ఐ గారికి మొత్తం మీద కంట్రోల్ ఉంది ఆయన పంపిస్తాను కానీ నీ వ్యక్తి నుండి పరిగెట్టి అక్కడ పట్టాల్సిన పని లేదు గడ్డికి ఎవరు పడతారు కోసం వచ్చిన నువ్వు ఎవరికి కలర్ పెట్టాలని ఇక్కడ రాలేదు మీరు అందరూ వచ్చారు మీ బ్రతుకు కోసం వచ్చినారు మీకు జీతాలు ఇస్తే ఇక్కడ బ్రతుకు కోసం పనిచేస్తున్నారు ఇంత సేమ్ టైం మీ ప్రాంత సమస్యలు నీకు తెలుసు అంటే ఎవడ తీసుకెళ్తాడో ఏటవుతుందో ఏ దొంగ సరుకు కూడా నీకు తెలుసు తెలియదు అంటే ఏంటి లేదు నీకు సో దానికి తగ్గట్టుగా ఏవి వస్తాయో ఎవరో నీకు మ్యాక్సిమం తెలుసు అవి నువ్వు పట్టుకో తర్వాత ఇసుక కూడా నువ్వు అన్నావు ఇసుక ఫర్ ఎగ్జాంపుల్ భోగాపురం అనేమో ఇసుక తీసినారు భోగాపురం ఇసుక తీస్తే భోగాపురం ఊర్లో పుట్టిన ఇసుక ఊరు తీసుకోడండి వాళ్ళ మీద వాళ్ళే కంప్లైంట్ అవి మనకి సహజ సంపద సహజ సిద్ధంగా వచ్చినవి అవి గేట్లు చెప్పేస్తారు అమ్మా ఆల్రెడీ మాట్లాడారు గేట్ ఉద్యోగం పోవడానికి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 4 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు గేట్ వచ్చిన తర్వాత ప్రతిదీ రిసిప్ట్ కావాలంటే నేను ప్రతి దానికి ఆ రిసిప్ట్ కట్టలేరు. ఒక రిసిప్ట్ కట్టాలంటే మినిమమ్ అది ఒక వాల్యూ ఉంది అనుకోండి 100 రూపీస్ అనుకోండి, మేము గవర్నమెంట్ కి 500 రూపీస్ రిమిట్ చేయాలి. సో ఏంటంటే ఒక పేదవాడి దగ్గర నుంచి